वेलकम टू सिरीश बुद्ध चैनल। हाय फ्रेंड्स, अंदर बहुनारा? नेन मी सिरीश। ई रोज मन पूरी करी एला प्रिपेर चेयालो चूसेद्दाम। स्टार्ट चेसेद्दामा? दीनिकि फस्ट नेन स्टव मीद कड़ाई पेट्टेसुकुन्नानु। दांट्लोनी करी कोसम उल्लिपायलु पचिमिर्चि कोसि पेट्टुकुन्नानु कदा, वेसुकोनि वेयिंचेसुकुंटुन्नानु। ఈ కర్రీని మనం శనగపిండి తోటి చేస్తామండి, దీంట్లోని పొటాటో కూడా వేసుకొని చేసుకుంటాము. ఇది పూరీలోకి చాలా బాగుంటుంది. పూరీలు ఏంటి, పూరీలు రొటీనే కదా, అందరూ చేసేదే కదా అంటారు కదా, కానీ పూరీ ఏంటంటే ప్రతి ఒక్క పూరీ కూడా మీకు పొంగుతాయి అన్నమాట. నేను చూపించిన విధంగా కనుక మీరు పిండి కలుపుకున్నట్టయితే ప్రతి ఒక్క పూరీ కూడా మీకు పొంగినట్టు వస్తాయి. అలాగే చపాతీలు అయినా సరేనండి, సేమ్ అలాగే కలుపుకొని చేసుకుంటే చపాతీలు అయినా పూరీలు అయినా ఏవైనా సరే, పరోటాలు కానీ, నేను ఆల్రెడీ మీకు వీట్ ఫ్లోర్ తోటే పరోటాలు కూడా చేసి పెట్టాను కదా, అవి కూడా చాలా మెత్తగా వస్తాయి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇవి ఇందులో ఈ కర్రీకి ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇందులోనే మనం బంగాళదుంపను ఒక చిన్న దుంప తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా అందులో వేసేసుకుంటున్నాను. వేసేసి కొద్దిగా సేపు మగ్గనిస్తే చాలు, బంగాళదుంపలు బయనే ఉడికిపోతాయి కదా. ఇందులో వేసి కలిపేసి మూత పెట్టేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదండి, అందరూ ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోతున్నారు చాలామంది. అందరూ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, కంపల్సరీ మాస్క్ వేసుకొని వెళ్ళండి, శానిటైజర్ను కూడా వాడండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే చిన్నది శానిటైజ్ బాటిల్ని కంపల్సరీ క్యారీ చేయండి. చూడండి, బంగాళదుంపలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాను కదా, మూత పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మనకు అలా మగ్గనేస్తే బంగాళదుంపలు మెత్తగా అయిపోతాయండి. చూడండి, మెత్తగా అయిపోయినాయి కదా, చక్కగా ఉడికిపోయినాయి. మనం దుంపల మీద కొద్దిగా సాల్ట్ వేసినట్టేయకపోయినా సరే, సాల్ట్ వేసుకున్నా సరే అవి వేగానే ఉడికిపోతాయండి, అంత టైం పట్టదు. దీంట్లో కొద్దిగా నేను జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను. జీలకర్ర ఎందుకోసం అంటే కర్రీకి జీలకర్ర స్మెల్ బాగా వస్తుంది అన్నమాట, అందుకోసం నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. కరివేపాకు మన కూరల్లో ఎప్పుడూ కూడా స్మెల్ బాగుంటుంది తెలిసింది కదండి, అదే కాక మనకి కరివేపాకు ఎప్పుడూ కూడా హెల్త్కి మంచిదే, కంటికి మంచిదే, ప్లస్ మన హెయిర్కి కూడా మంచిదే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్టయితే పిల్లలు కూడా ఇంక దాన్ని తీయకుండానే తినేస్తారు. ఈ కర్రీ థిక్గా వస్తుందండి, ముత్తగా వస్తుంది, బాగానే ఉంటుంది. కర్రీ కూడా పిల్లలు అంతగా వద్దని ఎవరు అంటారు, మ్యాక్సిమం తినేస్తారు అందరూ కూడా. చపాతీలోకైనా బాగానే ఉంటుంది, పూరీకైనా కూడా బాగుంటుంది. దీంట్లో నేను పచ్చిబటానీ వేయలేదు, కానీ పచ్చిబటానీ కూడా మీరు వేసుకుంటే కనుక కర్రీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను ఇందులోని కూరలోని కారం అన్నది ఎక్కడ వాడను, ఓన్లీ పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది. ఇందులో కొద్దిగా నేను పసుపు వేసుకున్నాను, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత నేను శనగపిండిని ఒక బౌల్లోని ఒక స్పూన్ తీసుకొని దాన్ని వాటర్లో వేసి కలిపేసి పెట్టుకున్నాను పక్కన, అది ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఒక స్పూన్ శనగపిండి అయితే సరిపోతుంది. గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి శనగపిండి అందులో వేసి కలిపేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పలుచగా. ఈ వాటర్ని మనకి ఆ ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే. పసుపు కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది మనకి, అప్పుడు ఈ వాటర్ అందులో వేసేసుకోవచ్చు. చూడండి, ఒక 5 మినిట్స్ వేయించాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అందులో వేసేస్తాను, దాంతోపాటుగా ఇంకా కొన్ని నీళ్ళు కూడా మనం దాంట్లో పోసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. మరి ఈ వాటర్ అంటే కొద్ది శనగపిండి పచ్చివాసన వచ్చేస్తాయి అన్నమాట, అందుకని మనం కొద్దిగా ఎక్స్ట్రాగా కూడా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది అలా పలచగా ఉంది కదా అని చెప్పండి, పలచగా వస్తుంది అనుకోకండి, కూర చాలా ముద్దగా వస్తుంది. శనగపిండి ఉడికిపోయి దగ్గర పడిపోతుంది కదా, ముద్దగా వచ్చేస్తుంది. అందరూ మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైంలోనే అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు కదా, కరోనా లాక్డౌన్ తీసేశారు, కానీ నాకైతే చాలా భయంగానే ఉంది బయటికి వెళ్తున్నాను. కానీ ఇళ్ళు వచ్చిన ప్రతిసారి స్నానం చేయడం, ప్రతి ఇది శానిటైజ్ చేసి లోపలికే తీసుకొని వెళ్ళడం చాలా ప్రాబ్లం అయిపోతుందండి. బయటకు వెళ్ళిన వాళ్ళు అందరూ మాత్రం కంపల్సరీ మాస్కులు వేసుకోకుండా మాత్రం ఎవ్వరూ బయటకు వెళ్ళకండి. చూడండి, థిక్గా అయిపోయింది కదా, ఇందాక ఎంత వాటరీగా ఉందో ఇప్పుడు చూసారా, ఎంత చిక్కబడిపోయింది, దగ్గరగా అయిపోయింది కదా. ఈ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుందండి, ఇది వేడి మీద ఎలా ఉంది కానీ ఇంకా చల్లబడిపోతే మాత్రం ఇంకా దగ్గరగా అయిపోతుంది.
అప్పుడు ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి. మీకు కొద్దిగా మసాలా ఫ్లేవర్ కావాలి అంటే దీంట్లో కొద్దిగా దాల్చిన చెక్క, లవంగి, యాలక్కాయ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఈ కూర అయిపోయింది కదండి, నెక్స్ట్ మనం పూరీలు ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసం నేను బౌల్లోనే గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్. నేను ఆల్రెడీ వీట్ పరోటాలు చేసినప్పుడు కూడా చెప్పాను, ఈ గోధుమ పిండిలో కనుక మనం ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుకొని ఆ తర్వాత వాటర్తో కలుపుకుంటే మనకి ఎప్పుడు పూరీలన్నా చపాతీలన్నా పర్ఫెక్ట్గా వస్తాయండి. వాటర్ కూడా ఫస్ట్ ఎప్పుడు వాటర్ వేసేయకూడదు, ఈ ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా గోధుమ పిండికి పెట్టేలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఆయిల్ వేసాను కదా, ఈ ఆయిల్ అంతా కూడా గోధుమ పిండికి పెట్టేలా కలిపేసుకుంటున్నాను. చూడండి, మన ఆయిల్ బాగా గోధుమ పిండికి పెడితే కనుక మనం అలా ఉండేలా చూస్తే అది అలా వస్తుంది అనమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు దాంట్లో వాటర్ వేసి మనం ముద్దలా కలిపేసుకోవాలి. చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు, ఇలా ఉంటే మెత్తగా సరిపోతుంది, బాగా వస్తాయండి. అదే కాక పూరీలు ఎప్పుడూ కూడా పెద్ద ఉండలు తీసుకొని పెద్దగా చేసేస్తే బాగోవండి, బాగావు. చిన్న సైజులో మీడియం సైజులో చేసుకుంటే, మరీ చిన్న చేసినా బాగోవు, మీడియం సైజులో చేసుకుంటే పూరీలు బాగా వస్తాయండి. పూరీలు మనం ఎలా అంటే, మనం అలాగా వేగిన తర్వాత తీస్తే మధ్యలో రెండు పొరల కింద అలా ఉంటుందన్నమాట, బాగుంటాయండి. ఇలాంటి పూరీలు చేసి పెట్టేసుకొని ఆయిల్లో వేయించేసుకుంటాను. చూడండి, మరీ గట్టిగా కూడా నొక్కేయకూడదు. నొక్కేస్తే అంటే ఒక పక్క మనం ఎక్కడైతే ఎక్కువ గట్టిగా నొక్కేస్తామో అక్కడ పలచగా అయిపోతే పక్కన మందంగా వచ్చేస్తుంది, అలాంటప్పుడు కూడా పూరీలు పొంగదు. పెట్టేసుకొని నెమ్మదిగా మెల్లిగా అలా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే చాలన్నమాట. అలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టేసుకొని నేను వేయించుకుంటాను లైన్గానే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకటిదాకా మీరు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు ఇవ్వండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి, నేను ఆయిల్ హీట్ చేశాను కదా, దీంట్లోనే పూరీలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఒక్కొక్కటి. చూడండి, బాగా పొంగుతాయి, బాగా వచ్చింది కదండి. ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటున్నాను. చక్కగా ఇలా పొంగినట్టు వస్తే కనుక ఇష్టంగా తింటారు కదండి ఇంట్లో అందరూ. మా పిల్లలు అయితే కనుక అస్సలు వదలరు. చూడండి, అన్నీ మనం ఈ విధంగా పిండి కలుపుకుంటే మీరు ఎన్ని పూరీలు చేస్తారో అన్నీ కూడా చక్కగా ఇలా పొంగినట్టు వస్తాయండి. మధ్యలో అక్కడ పొంగలేదు, ఈ పూరి పొంగకుండా రాలేదు అన్నది ఉండదు, అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి చక్కగా. చూడండి, భలే వచ్చాయి కదా. అదిగండి, ఇంకో రెండు వేయించేస్తాను. అలాగే చూడండి, బాగా వస్తున్నాయి కదండి. నేను చేసినవి కాబట్టి నాకు బాగానే ఉంటాయి, ఎలా వచ్చినాయి అన్నది మీరే నాకు చెప్పాలి. చూడండి, అన్నీ బాగా వస్తున్నాయి కదా. ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా నేను వేయించి పెట్టేసుకుంటాను. మీ క్లాస్లో కూడా ఒకటి చేసేస్తాను, చూడండి లోపల ఎలా వస్తుంది అన్నది. చక్కగా రెండు పొరలు అలా మధ్యలో డొల్లలా వస్తాయన్నమాట, పర్ఫెక్ట్గా పొంగుతాయండి అన్ని. చూడండి, అన్నీ చేసి పెట్టుకున్నాను కదా, ఒకటి చూడండి విరిపి చేపిస్తాను. చూడండి, పల్లె గుల్లగా వచ్చాయి కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, బాగా వచ్చినాయి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.